Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. క్రిస్మస్ ముక్కోటి ఏకాదశి నాడున ఈ రాష్ట్రంలో ఏదైతే 30 లక్షల పైశవులకు ఇల్లు పేదలకు ఇవ్వాలా అని చేపట్టిన కార్యక్రమం ఏదైతే కొంతమంది పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పి కోర్టులకు వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది అందులో భాగంగా కోర్టులో లేని ఇబ్బందికరంగా లేని ఇల్లులు 15 లక్షల ఇల్లులు మొదటి ఫేజ్ కింద 20వ తారీఖున ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం చేసే కార్యక్రమం ఈ 20వ తారీఖున చేయబోతా ఉన్నాం 30 లక్షల మంది కూడా పట్టైపోతా ఉన్నాం అందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గానికి వచ్చి 15000 మందికి స్థలాలతో పాటు మొదటి ఫేజ్ కింద 7800 ఇల్లుని కట్టించుకోబోతా ఉన్నాం ఈరోజు చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో కేవలం 267 ఇల్లు మాత్రమే గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో కట్టి అది కూడా 300 చదరపడుకులకి కూడా 3 లక్షల రూపాయల అప్పు నెలకి 3000 చొప్పున 20 సంవత్సరాలు కట్టుకోమని చెప్తే జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే మానిఫెస్టోలో 300 చదరపడుకులు ఉచితంగా ఇస్తాను అని చెప్పాడు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కొంతమంది గింజుకుంటున్నారు మేము ఫ్రీగా ఇస్తా ఉన్నాం 5 సంవత్సరాల ప్రభుత్వంలో వెలగబెట్టి కనీసం ఆ రోజు ఎప్పుడు కూడా చెప్పకుండా 3 లక్షలు ఉచితం అని చెప్పి పాంప్లెట్లు కొట్టిచ్చి ఇంటింటికి కూడా మీరు బ్యాంక్ అకౌంట్ లో ఓపెన్ చేసుకోండి మీరు నెల నెల 3000 కట్టాలి అని చెప్పి 20 సంవత్సరాల పాటు తిరిగి మీరు సిగ్గు లేకుండా ఏ నోటితో మాట్లాడతారే మీరు మేము కూడా ఉచితంగా ఇస్తాం 5 సంవత్సరాలు ఉన్నది మీ ప్రభుత్వమే కదా సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చి దాదాపు నెల్లూరు నగరంలో ఇంకొక 14000 ఇల్లు 300 చదరపడుకులు గత ప్రభుత్వం 3 లక్షల రూపాయల అప్పుతో నెలకి 3000 రూపాయలు చొప్పున 20 సంవత్సరాల పాటు అప్పు భారాన్ని కూడా పూర్తిగా రద్దు చేసి కేవలం రూపాయికే ఆ 300 చదరపడుకులు ఇంకొక 14000 అంటే దాదాపు 28000 ఇల్లు ఒక నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉచితంగా 3 లక్షల అప్పు కాదు మళ్ళీ ఏదో అన్నారు ఆరు అంకణాలు వేస్తున్నారని నేను ఒకటి అడుగుతా ఉన్నా గతంలో మీరు నెల్లూరు నగరంలో 14000 ఇల్లు నా నియోజకవర్గంలో 300 చదరపడుగులు ఉన్నారు 300 చదరపడుగులు అంటే ఎన్ని అంకణాలయ్యా అని అడుగుతా ఉన్నా ఈరోజు మిమ్మల్ని చూటికి అడుగుతా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కడిని 300 చదరపడుగులు అంటే ఎన్ని అంకణాలు పట్టుమని 4 అంకణాలా 4 అంకణాలా అది స్థలంలే స్థలంలే 3 లక్షల అప్పు ఈరోజు మేము ఆ రంగనాలు అవును దాదాపు ఈరోజు ఆ 14000లకే దాదాపు 400 ఎకరాలు ఎక్విజిషన్ చేస్తూ ఉన్నాం కొని పోతా ఉన్నాం కార్ కన్నా కన్సిడ్ రేట్ దీంట్లో దాదాపు కట్టుబడి కూడా 380 చదరపడుగులు వస్తుంది మీరు ఇచ్చింది 300 అప్పు 380 చదరపడుగులు ఆస్తి కనీసం ఈరోజు వేసుకున్నా కూడా ఒక 30000 రూపాయల అంకణం పలుకుతుంది అంటే ఒక 2 లక్షలు ఇల్లు కట్టించేదని మేము ఒక ఊరికినే ఏ రోజుకైనా ఒక ఆస్తి దాన్ని అమ్ముకునేదానికి 5 సంవత్సరం మీరేమిచ్చారు ఈరోజు ఆవిడ అడుగుతున్నా మీరు ఇచ్చిన ఎవడైనా కనీసం లక్షకు పోద్దా లక్షకు పోద్దా అని అడుగుతాను ఏమైనా కొంటారా కానీ అప్లై చేసుకున్నారు గతంలో కాబట్టి వాళ్ళకి 14000 మందికి ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఆడికెళ్ళి ఇంకా తెలుగుదేశం పార్టీలు గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం అంతా ఇచ్చిన 267 అది కూడా ఎంత ఈ 300000 రూపాయలు ఎవడు చోబీలోకి పోయినాయి అని చెప్పమంటే మాత్రం చెప్పం ఈ 300000 ఎవడు మింగేశాడు అంటే మాత్రం చెప్పం బాగా భక్షణ చేసి ఆ పేదల ఇల్లు సిగ్గు లేకుండా ఆరో తెలుగుదేశం పార్టీలో ఉండి చెంచగిరి చేసి మాట్లాడతారా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం గత 5 సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు ఎందుకు ఊరికినే ఇవ్వలేదు అది ఒక మాట కూడా చెప్పలా ఇప్పుడు నిలకడుతున్నారు మేము ఇస్తా ఉన్నామంట సిగ్గు ఉండాలి మాట మాట్లాడి మాట చెప్తే నికాస్గా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడు 300 కాబట్టి మేనిఫెస్టో చదువుకోండి తెచ్చుకోండి దీనికి తా మీకు తెలియదు మీ మేనిఫెస్టో మీకు ఎక్కడ ఉండదు కదా మేము ఇచ్చిన మేనిఫెస్టో చదువుకోండి ఎస్ నగరాలలో 9 అనుకున్నాం కానీ
ఇప్పటికే 380 ఎకరాలు ఇంకా కూడా 800 ఎకరాలు ఎక్విజిషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు నెల్లూరు రూరల్కి ఇక్కడగా తీసుకుంటే 800 ఎకరాలు ఇంకా మేము మమ్మల్ని పొమ్మంటే ఆవంచెల దాటాల ఫారెస్ట్ దాటాల్సిన పరిస్థితి ఉంది. ఫారెస్ట్ దాటి మేము 9 అంకణాలు ఇచ్చినా ఉపయోగం ఉండదు. ఆవంచెల దగ్గరికి వెళ్ళి నేను ఎందుకంటే ఇంకా స్థలం లేదు. 700 ఎకరాలు మొత్తం నెల్లూరు నగరం రోడ్లకి 700 నుంచి 800 ఎకరాలు అక్విజిషన్ చేస్తే ఇంకా 9 అంటే ఇంకా 200-300 ఎకరాలు కావాలంటే మేము అడవి దాటి ఆవంచెల ప్రాంతానికో లేదా పోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని అర్థం చేసుకుని కనీసం సరే ఉన్న పరిస్థితుల కారణంగా కనీసం మేము కట్టుబడి ఇచ్చిన మాటకి స్థలం ఇస్తున్నాం, ఊరికినే ఇస్తున్నాం. 6 అంకణాలు ఏదో రోజు కాస్తే 100 పెరగతే అది హైవే కట్టు ఇటు అన్నా కూడా విలువైన స్థలం ఇస్తున్నాం. సిగ్గు లేకుండా మాట్లాడతారమ్మ. ఇప్పటికే వాటర్ కనెక్షన్స్కి వీళ్ళకన్నీ కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం కొంతమంది మాట్లాడారు బీసీలకు ఏం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నా, ప్రతి డివిజన్ తిరగండి, తిరిగి ఒక్కొక్క డివిజన్లో ఎంతమంది బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలకి మీరు ఇవని విద్యాదీవెన బిడ్డలకి ఎంతమందికి వస్తుంది, అమ్మ ఒడి ఎంతమందికి వస్తుంది, చేయూత ఎంతమందికి వస్తుంది, ఆసరా ఎంతమందికి వస్తుంది, ఇళ్ల స్థలం ఉరికిన ఎంతమందికి ఇచ్చామని చూడండి, ఎంతమందికి ఇచ్చామని చూడండి. కనీసం డివిజన్కి 500 మంది ఉంటారు, కనీసం డివిజన్కి. అమ్మ ఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, విద్యా దీవెన బిడ్డలకు చదువుకునేదానికి విద్యా దీవెన కావచ్చు. మీరు ఏ రోజైనా ఇచ్చి తెచ్చారా? ఇవాళ మనం ఏమేమో మనం ఏమీ చేయం, రోడ్లు లేదు మేము వేసాము అంటే పద నడవంటారు. నడవచ్చు చూడండి, సగం రోడ్లు ఎట్టెట్టు వచ్చినాయి, నేను కాదు స్వామి, జనాలందరూ కూడా తిన్నాం. ఏ విధంగా వచ్చినాయి? వర్షాలు పడినప్పుడు ఎవడు రోడ్డు వేయడు, ఇలాంటి కొంతమంది ఎదవాళ్ళు అంటుంది తప్ప. ఎందుకంటే పడినప్పుడు వేస్తే తారు రోడ్డు పోతుంది, వర్షాలు తగ్గిన తర్వాతే చూసుకొని ఎవడైనా వేస్తాడు. వర్షాలు పడుతుంటే రోడ్లు గుంతలు ఉన్నాయి, నాకు రోడ్డు వేయలేదనుకుంటే ఎదవాళ్ళు ఏమనాలా? అంటే దొబ్బేసే వాళ్ళే వేస్తారు అట్లాంటి పనులు చేతకనుకో. ఈరోజు ఏదైతే ప్యాచ్ వర్క్లు ఉన్నాయో అన్నీ కూడా వేస్తూ ఉన్నాం. మైపాడు రోడ్లు ప్యాచ్లు వేయలేదా? మైపాడు రోడ్డు నగర నియోజకవర్గంలో ఉన్న మైపాడు రోడ్డు ప్యాచ్లు వేసేస్తున్నారు, స్టార్ట్ చేసారు, అయిపోయింది కూడా. కాబట్టి మాట్లాడేటప్పుడు తిరిగైనా మాట్లాడండి, ఒకసారి డివిజన్ తిరగండి, లేకపోతే వాలంటీర్లు అంటారు కదా మా వాలంటీర్ సెక్రటేరియట్కి వెళ్ళండి. మీకు కూడా ప్రవేశం ఉంది, మీరేమీ అంటరాని వాళ్ళు కాదు. మీరు సెక్రటేరియట్కి వెళ్ళచ్చు, నువ్వు కూడా అప్లై చేయొచ్చు. పథకం కావాలంటే నీకు కూడా ఏమైనా ఎవరికైనా పథకాలు కావాలంటే చేసుకొని ఎంతమందికి వచ్చినాయా, మాకు అమ్మఒడి ఎంత వచ్చింది, మా వార్డులు ఎంత వచ్చింది తీసుకొని తెలిసేది. మనం సెక్రటరీలకు పోము, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కాబట్టి మీరు నిషేధమేమో. అది ప్రజలకి సంబంధించి మీరు కూడా పోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రజల్ని ఏదో రకంగా ఇది చేసే వాళ్ళకి మంచి స్థలం ఇస్తున్నాను, పండగ రోజున ఇస్తున్నాం. ఎందుకు మీ దరిద్రమైన అవి కూడా గానుకే పనులు చేస్తారు? మనం ఉన్నప్పుడు ఏది ఇవ్వము, ఏమీ చేయము ఎందుకు?